తెలంగాణ టెన్త్ క్లాస్ విద్యార్థులకు రిజల్ట్స్ అయితే ఈరోజు ప్రకటించడం జరిగింది అయితే వారి యొక్క గ్రేడ్లు అయితే ఖరారు చేశారు షార్ట్ మార్క్స్ మెమోస్ అయితే వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు సో తెలంగాణలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు గ్రేడ్లు అయితే ఖరారు అయ్యాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ని రద్దు చేసేసి ఆల్ టు డైరెక్ట్ ప్రమోట్ విధానంలో అందరినీ పాస్ చేసి వాళ్ళ యొక్క గ్రేడ్లు అయితే ఈరోజు విడుదల చేయడం జరిగింది ఈ గ్రేడ్లు అసెస్మెంట్ మార్కులు ప్రాతిపదికన విద్యార్థులకు గ్రేడ్లు నిర్ణయించామని విద్యాశాఖ మంత్రి రెడ్డి పేర్కొనడం జరిగింది అయితే విద్యార్థులకు ఒక వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ వెబ్సైట్ లో వివరాలు చూసుకోవచ్చు అని చెప్పారు మార్కుల మెమోలను పాఠశాలకు పంపుతామని వెల్లడించారు మెమోల్లో ఏవైనా పొరపాట్లు తలెత్తితే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా సెకండరీ గ్రేడు ఎస్ఎస్సి బోర్డుకు పంపాలన్నారు స్కూల్ సెకండరీ కౌన్సిల్కు పంపాలన్నారు అయితే ఈ విద్యార్థులు మన కామెంట్ సెక్షన్ లో ఉన్నారు సార్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు ఏం చేయాలని అడుగుతున్నారు సో దానికి వేరే మార్గం అయితే లేదు ఫ్రెండ్స్ సర్వర్ అయితే చాలా ప్రాబ్లంగా ఉంది తెలంగాణలో టెన్త్ క్లాస్ విద్యార్థులు గ్రేడ్ని ఖరారు చేసిన విద్యాశాఖ ఆన్లైన్లో అందుబాటులో అయితే ఉంచింది అయితే ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు అని తెలిపింది అయితే టెన్త్ మిమ్మల్ని చూసుకోవడానికి ఆటంకం ఏర్పడింది ఒకేసారి కొన్ని ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ మంది ఆ వెబ్సైట్ మీద పడిపోతే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా సో కొంచెం టైం పడుతుంది సో కాకపోతే తప్పనిసరిగా ఈ వెబ్సైట్లోనే ఫలితాలు చూసుకోవచ్చు సర్వర్ చేయకపోవడంతో వెబ్సైట్ ఓపెన్ అవ్వడం లేదు దీంతో చాలామంది విద్యార్థులు నిరీక్షిస్తున్నారు దీనిపై స్పందించిన విద్యాశాఖ అధికారులు సర్వర్ను అప్గ్రేడ్ చేస్తామని తెలిపారు అయితే సర్వర్ను ఇప్పుడు అప్గ్రేడ్ అయితే చేస్తున్నారు సో తప్పనిసరిగా మనకి నైటు ఎయిట్ థర్టీ టు ఎయిట్ థర్టీ ఆ టైంకి సర్వర్ అయితే చాలా స్పీడ్గా అవుద్ది సో కాబట్టి ఆ టైంలో మీరు చెక్ చేసుకోవచ్చు సో మీకు చెక్ మీకు ఎలా చెక్ చేయాలో చూపిద్దామన్నా సరే నాకు కూడా ఓపెన్ అవ్వట్లేదు సర్వర్ సో అది ఫ్రెండ్స్ ఈ సర్వర్ అయితే అప్గ్రేడ్ అయితే చేశాక చాలా స్పీడ్గా అయితే ఓపెన్ అవుద్ది నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి మ్యాక్సిమం అందరికీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నేస్ట్